జిల్లాలోని పాండవతపురం అంబేద్కర్ కాలనీలో ఇటీవల రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన సందర్భంగా అసెంబ్లీలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ పాస్ చేసేసి రిజర్వేషన్ ప్రక్రియ వెంటనే మొదలుపెట్టడానికి సంసిద్ధుడు అయినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ స్థానిక ఎంఆర్పిఎస్ పార్టీ నాయకులు అందరు కూడా హర్షం వెలిపించడం జరుగుతూ ఉంది. గత 30 ఏళ్ళ ఉద్యమ స్ఫూర్తిగా ఎంఆర్పిఎస్ నాయకులు మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో నిత్యం రిజర్వేషన్ ప్రక్రియ కోసం ఎన్నో ఆందోళనలు, ఉద్యమాల ఫలితంగా నేడు అది వారికి సంక్రమించిన నేపథ్యంలో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయ్యి ఆచరణలోకి వచ్చే వరకు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యేలా కృషి చేస్తానని మాటివ్వటాన్ని యావత్ కాంగ్రెస్ పార్టీ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. మరొకసారి కృష్ణమాది గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఎంఆర్పిఎస్ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.